ముందు ఇంత గొప్ప సభను నిర్వర్తించిన కినర ఆర్ట్స్ వారిని అభినందిస్తున్నా ఎందుకంటే ఈ సభలో నా స్వార్థం కూడా ఉంది నేను అక్నే నాగేశ్వరరావు అభిమానిని ఈ సభకి ఆయన అభిమానిగానే వచ్చాను నేను ఇక్కడికి ఇంకొకటి నా ఆత్మీయుడు త్రినాథరావు అభినందన సంచిక ప్రారంభించడానికి వచ్చిన సభ ఇది అందుకని రెండు ఆత్మీయ అనుబంధాలు ఉన్నాయి కాబట్టి ఈ సభ నా స్వార్థానికి సంబంధించింది ఇలాంటి చోట మనం తప్పకుండా చెప్పుకోవాల్సిన వ్యక్తులు కొందరు ఉంటారు వారి బాటలో మనం నడవాలి నడిచి తీరాలి అదే గ్రేట్ అక్కినేని ఎందుకంటే అక్కినే నాగేశ్వరరావు ఒకసారి ఒక అద్భుతమైన మాట చెప్పారు ఆయన ఎప్పుడు మాట్లాడినా సరే మన జీవితానికి తడుక్కుమంటుంది అది నేను ఒక రైల్వే స్టేషన్లో నడుస్తున్నాను అటు ఇటు అప్పుడు నా వయసు చిన్నది నేను చిన్న చిన్న నాటకాల్లో ఆడవేషాలు వేసేవాడిని అలాంటప్పుడు బలరామయ్య గారు రైల్లో కూర్చొని పేపర్ చదువుతున్నారు నేను అటు ఇటు తిరుగుతూ ఉన్నాను ఆయన పేపర్ చూస్తూ అటు ఎవరో పిలిస్తే చూశారు తర్వాత నేను కాసేపు ఆగి మళ్ళీ ఇటు తిరిగి ఇటు వెళ్ళాను వెళ్ళినప్పుడు ఆయన ఇటు తిరిగి చూశారు చూసి నన్ను సీతారామ జననంలో హీరో కింద బుక్ చేశారు ఆయన ఒక్క క్షణం ఆయన అటు తిరిగినా ఒక్క క్షణం నేను ఇటు వెళ్ళిపోయినా అక్కినేని జీవితం శూన్యమైపోయిండేది చెప్పారు అందుకని మనం ప్రతి క్షణాన్ని బాగా ఆలోచించాలి ఆలోచించుకుంటూ చేయాలని ఆలోచించే మనిషి ఆయన అభిమానుల్ని చాలా గౌరవిస్తారు అభిమానులను గౌరవించకపోతే ఎవరు కూడా ఈరోజు సమాజంలో బ్రతకరు అభిమానులు లేకపోతే నేను ఫస్ట్ సినిమా గురుగారి దగ్గర పనిచేసినప్పుడు దాసనారాయణ గారి దగ్గర అక్కినేని నాగేశ్వరరావుతో ఆయన దేవదాస్ మల్లిపుట్టాడు సినిమా అనౌన్స్ చేశారు అప్పటికి నేను ఒకే సినిమా చేశాను చిన్న అసిస్టెంట్ డైరెక్టర్ గురుగారితో రోజు నైట్ దెబ్బలాట పోటీ నాకు మీరు అసిస్టెంట్ డైరెక్టర్గా అక్కినేని నాగేశ్వరరావు గారి సినిమాలో వేయకపోతే నేను నా సంగతి మీకు తెలియదు సార్ వెళ్ళిపోతా పాలకొల్లు అన్న ఉండబోయా బాబు అక్కడ ఆల్రెడీ నలుగురు ఐదుగురు ఉన్నారు ఎలాగా కష్టం అయినా సరే కుదరదంటే ఆ రోజు ఓపెనింగ్ సినిమా సరే నువ్వు రా నేను నేను అక్కినేని నాగేశ్వరరావుని పరిచయం చేస్తా చేసినప్పుడు ఆయన పాజిటివ్గా ఓకే అంటే ఉండు లేకపోతే మళ్ళీ నన్ను అడగకూడదు అన్న ఆ రోజు నేను స్టూడియో గేట్ దగ్గర నుంచి ఫ్లోర్ గేట్ దగ్గరికి వెళ్ళి నుంచున్నా దేవుని ప్రార్థిస్తూ ఇంతలోగా గురువుగారు అందరూ నుంచున్నారు అక్కినేని నాగేశ్వరరావు వితౌట్ మేకప్ దిగారు ఫస్ట్ టైం నా అభిమానిని ఒక స్టూడియోలో వితౌట్ మేకప్ చూడడంలో నేను చాలా థ్రిల్ ఫీల్ అయ్యా నెక్స్ట్ ఆయన నన్ను యాక్సెప్ట్ చేస్తారా లేదా అది అప్పుడు లోపలికి వెళ్తున్న నాగేశ్వరరావుని గురువుగారు అప్పుడు దాకా మాట్లాడలే లోపలికి వెళ్ళిపోతుంటే సార్ అని పిలిచారు సార్ వీడు మీ పిచ్చ అభిమాని వీడు అసలు మీ సినిమా చేయకపోతే అసలు నేను ఇక్కడ ఉన్న పాలకొల్లు వెళ్ళిపోతానని చెప్పి ఆల్రెడీ టికెట్ కొనుక్కున్నాడు సార్ జేబులో ఉంది అది పరిస్థితి మీరు ఓకే అంటే పెట్టుకుంటా అన్న లేతే లేదన్నా ఓ అవునా ఇజ్ ఇట్ అన్నారు అని సరే నువ్వు నాతో లోపల రా అన్నారు అక్కినేని నాగేశ్వరరావు పిలిచారని అందరూ షాక్ తిన్నారు లోపలికి వెళ్ళాం వెళితే ఆయన మేకప్ చైర్లో కూర్చున్నారు మేకప్ మ్యాన్ వచ్చి మేకప్ వేస్తున్నాడు ఇదంతా నా డ్రీమ్ అన్నమాట ఒకప్పుడు నా డ్రీమ్ ఇలా చూడగలనా అనేది ఆ మేకప్ వేస్తుండగా మా ద్రాక్ష తోట ఉంది తెలుసా ఎలా ఉంటుందో తెలుసా అది చాలా పెద్దది ద్రాక్ష తోటలో మందులు వేస్తారు తెలుసా అని నాతో ఒక ఎక్కడో పరిచయం ఉన్న మనిషిలా మాట్లాడారు మాట్లాడాని విగ్గు పెట్టుకోవడం మీసం చేసుకోవడం ఇదంతా చూసి చాలు నా జీవితానికి ఇంకా ఎందుకంటే నేను మా నాగేశ్వరరావుని చూసాను మేకప్ రూమ్లో గ్రేట్ అంటే ఆయన మేకప్ అంతా అయ్యాక నేను సెట్లోకి వెళ్తుంటే పిలిచారు ఇవాళ నుంచి నువ్వే నాకు సీన్లు చెప్పాలి తీసుకొచ్చి ఓకే అని చెప్పారు నా కళ్ళము నీళ్ళు వచ్చేసినాయి ఆగు అన్నారు అన్న వెంటనే ఆయనకి అప్పుడు స్టూడియో ఒకే ఫ్లోర్ కట్టి ఉంది అక్కడ చిన్న గాల్ఫ్ కారు ఉండేది రా అని చెప్పి ఆయన కారు ఎక్కి డ్రైవ్ చేస్తూ నన్ను కారు మధ్యలో కూర్చోబెట్టుకున్నారు కారు పక్కనే నాగేశ్వరరావు పక్కన ఈ కారులో
స్టూడియో అంతా తిప్పారు. ఇది ఈ స్టూడియో మంది, ఇక్కడ కడతాను, ఇక్కడ నేను కొబ్బరి చెట్లు ఇలా నాటాను, ఈ గాలికి వంగిపోతుంటాయి, దాన్ని నేను ఇలా మళ్ళీ కడతాను, ఇక్కడ ఉంటాను, ఇక్కడ దిగి మేకలు ఏరుతాను నేను అని అక్కడ దిగి ఒక మేక ఏరి నా చేతికి కూడా ఇచ్చారు. ఆయన ఇచ్చి అక్కడ ఒక ఎద్దుల మెడలో ఉండే గంటలు ఉన్నాయి. ఏంటి సార్ అన్న, అంటే మనం పల్లెటూరు నుంచి వచ్చాం కదా, అది మనకి ఎప్పుడు గుర్తుండాలి, అందుకే కట్టానన్నారు. అలాగా ఒక సింపుల్ అసిస్టెంట్ డైరెక్టర్ని ఒక అభిమానిగా తీసుకెళ్ళి ఆదరించడానికే ఆయన నట సామ్రాట్ అయ్యారు. అలాంటి గొప్ప వ్యక్తికి అభిమానిని అయినందుకు నేను ఎప్పుడూ గర్వపడుతూ ఉంటాను. అలాగే ఆ అభిమాని సభ ఈరోజు జరగడం, దాంట్లో మా త్రినాథ్కి ఈ సత్కారం జరగడం చాలా సంతోషం. త్రినాథ్ అంటే ఒక విధంగా అక్కినేనికి మరొక వైపు. అంటే ఏ మనిషికైనా సమర్థత ఉంటుంది, టాలెంట్ ఉంటుంది, అన్నీ ఉంటాయి, కానీ దాన్ని ఎగ్జిబిట్ కానీ వారు ఎవరు చేసుకోవడం లోపల అండర్ ప్లే వెళ్ళిపోతారు అందరూ కూడా. అలా కాకుండా తనకున్నదాన్ని ధైర్యంగా పాడడం, ధైర్యంగా చెప్పడం, ధైర్యంగా ఉండడం. మేమిద్దరం కలిసి పాలకొల్లో బుర్రకథలు కూడా చెప్పేవాడు. వాడు తనేమో హాస్యం చెప్పేవాడు, నేనేమో రాజకీయం చెప్పేవాడిని. అలాగా మాకు నాటకాలు కానీ అవి కానీ అంటే ఒక పిచ్చ అక్కడ. కానీ తను మాత్రం ఎప్పుడు కూడా జలసి ఫీల్ అయ్యేవాడిని. నేను చిన్న షర్టర్ వేసుకొని, చిన్న ప్యాంటు షర్టు వేసుకొని, ఒక తబలా పెట్టుకొని ఎక్కడైనా సరే ప్రోగ్రామ్ ఉంటే తను పాడేవాడు అనమాట. పాడితే ఆ లేడీస్, గర్ల్ ఫ్రెండ్స్ ఎంతమంది మా అందరికీ చుట్టూ తిరుగుతూ ఉండేవారు గర్ల్ ఫ్రెండ్స్ అందరూ. మాకేమో నాటకాలు వేసి స్టేజ్ మీద మేకప్ వేసిన వెంటనే చప్పట్లు కొడతారు, వెళ్ళిపోతారు. తనకి ఎప్పుడూ కూడా గర్ల్ ఫ్రెండ్స్ పాట విని మళ్ళీ పాడవా మళ్ళీ రావా అని అతని ప్రోగ్రామ్ ఉందంటే హౌస్ఫుల్ ఎప్పుడు కూడా. అందుకే నాకు జలసీ కూడా ఉండేది ఎప్పుడు కూడా. కానీ ఆ త్రినాథ్ ఈరోజు ఒక ఆఫీసర్ అయి ఉండి కూడా నేను వాళ్ళ ఆఫీస్కి వెళ్తే ఆ రోజు ఎలాగైతే పాలకొల్లో అందరినీ ఆకట్టుకున్నాడో ఆఫీసులో కూడా అందరినీ కూడా మా ఆఫీసర్ అండి గ్రేట్, ఆయన వల్ల మా స్టేట్ బ్యాంక్ పేరు వచ్చింది, మా స్టేట్ బ్యాంక్ నిలిచిందన్న. ఒక కళాకారుడికి కళలోనూ ఆర్గనైజేషన్లోనూ సమానమైన పేరుండవు, ఇంపాసిబుల్ ఎప్పుడు కూడా. ఎందుకంటే ఒక కళాకారుడు ఉండేవారు విశాఖపట్నం షిప్ యార్డ్లో, ఆయన దానికి మేనేజర్, పెద్ద ఆర్టిస్ట్ ఆయన. ఆయన ఏం చేశాడంటే మంచి పని, షిప్ యార్డ్లో నాటకాలు వేస్తూ షిప్ యార్డ్లో ఉండే చాలా డబ్బుని అమ్మేశాడు. ఆ దెబ్బతో ఆయన ఎటు కాకుండా అయిపోయాడు. అలా కాకుండా అటు ఇటు కూడా నిలబెట్టిన మా త్రినాథ్ని అభినందిస్తూ అక్కినేని నాగేశ్వరరావుని ఇంకొకసారి మనం స్మరించుకుంటూ అతన్ని ఎప్పుడూ మర్చిపోకూడదు. నాగేశ్వరరావుని ఎందుకు మర్చిపోకూడదంటే ఆ మీసం, ఆ హెయిర్ స్టైల్, ఆ జేబులో చెయ్యి, ఎన్ని తరాలైనా సరే అది ఎవర్ గ్రీన్. ఎవర్ గ్రీన్కి అర్థం అక్కినేని. ఎంతదంటే మనం ఏదైనా టెంపుల్కి వెళ్ళినప్పుడు చాలామంది ఉంటారు, కంప్యూటర్ తెలిసిన ఇంజనీర్స్ చాలామంది ఉంటారు. వాళ్ళందరూ కూడా ఒక టెంపుల్కి వెళ్ళినప్పుడు వరంగల్ కానేది వరంగల్లో చెవులోంచి వెంట్రుకు వెళ్ళేంత హోల్ ఉండే ఒక దుద్దుకు చేసి అడుగుతాను అన్నప్పుడు హౌ ఇట్ ఈస్ పాసిబుల్ అనుకుంటూనే ఉంటారు. అలాగే నటన ఎంత పెరిగినా, ఎంత గొప్పగా పెరిగినా, ఎంత తారాస్థాయికి వెళ్ళినా, ఎన్ని స్పాస్ట్లు వచ్చినా సరే అక్కినేని నాగేశ్వరరావు ఈజ్ షాకింగ్ టు ఎవ్రీబడి, ఈజ్ గ్రేట్.